దీపం పెట్టింది కూడా నేనే. మళ్ళీ హామీ ఇస్తున్నా, 1500 రూపాయలు మీకు పంపిస్తాను. ఇంకో పక్క మీ ఇంట్లో ఎంత పిల్లలు చదువుకుంటే అందరికీ 15000 రూపాయలు చొప్పునిస్తాను, నిబంధనే లేదు. 4 గురుంటే 60000 వస్తుంది, 5 మంది ఉంటే 75000 వస్తుంది. పిల్లలే మన ఆస్తి, వారి వల్లనే రాష్ట్ర భవిష్యత్తు. ఇంకో పక్క ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఆ ధరలు నియంత్రణ చేస్తా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తమిళ యువత మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే, జాబు రావాలంటే, బాబు రావాలంటే కాదు జగన్ పోవాలి. డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండరే కాదు, సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగం వచ్చే వరకు 3000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చేది నా బాధ్యత. ఇంకో పక్కన వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీలకు పనిచేసేట్టుగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంట్లో బోరు కొడితే, సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా మండల హెడ్ క్వార్టర్లు అన్నింటిలో. మోటార్ బైక్ రావచ్చు, పని చేసుకోవచ్చు, సాయంత్రం ఇంటికి పోవచ్చు. యువతని మీ అందరికీ హామీ ఇస్తున్నా, మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తా, మీ తెలివితేటలు ఉపయోగించుకుంటాం, మిమ్మల్ని పూర్తిగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మా యువతకు అందరికి హామీ ఇస్తున్నా. తమిళ్లో 81 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి. ప్రతి ఒక్కరి మనస్సుని చైతన్యం చేయండి, అవసరాన్ని చెప్పండి. ఈరోజు నేను వచ్చింది రా కదలిరా. ఈ రా కదలిరా నా కోసరమా? నా కోసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం వచ్చాను, భావితరాల భవిష్యత్తు కోసరం వచ్చాను, దగాబడ్డ తెలుగు ప్రజల కోసరం వచ్చాను, మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో వెళ్ళడానికి వచ్చాను. సహకరిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రతి ఒక్కరి నినాదం కావాలి. ఏదో నేను పిలిచానని కాదు, నా కోసమో, పవన్ కళ్యాణ్ కోసమో, తెలుగుదేశాని కోసమో, లేకపోతే జనసేన కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం ఇచ్చిన పిలిపిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను చూడని అధికారం లేదు. ఏం తమ్ముళ్ళు, నేను రికార్డులు క్రియేట్ చేయలేదా? నాకేం కొత్త అధికారం? సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. మళ్ళీ నా రికార్డు బ్రేక్ చేయాలంటే ఇంక సాధ్యం కాదు, 2 రాష్ట్రాలు అయిపోయినాయి. అవునా కాదా? 90 ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు ఉన్నాను. కానీ ఈరోజు నా బాధ, ఆ రోజు నేను చేసిన పనుల వల్ల హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యింది.